ఆన్సర్ చెప్తాం ఇంటి దగ్గర దాడి జరిగింది చేసిన కామెంట్స్ కి నిరసనగా టిఆర్ఎస్ ఇంటి మీద దాడి చేశారు నేను ఏం కామెంట్ కర్కే కవిత కాల్ చేశారు కవిత టచ్ విజయ్ పోల్ కవితకి కాల్ చేశారు అని చెప్పిండు కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా కవిత కవిత కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా దానికి ఆన్సర్ చెప్పుకోవాలి కదా కవిత ఫస్ట్ కేసీఆర్ కి इकड़ा इपड़ नैन दिशा मीटिंग अनाक राजकीजकी मस्तान तलगार तलगार भयपेटी इंट डेबई संवस तल्ली डेबई संवस फादर उ आये अदृष्ट आये निजाबाद होता हैदराबाद डा महिला भयपेटी अंट महिला स्टाफ राय तो छाती मीद ఇంట్లో ఇంట్లో ధ్వంసం చేసి అద్దాలు ఇద్దాలు దేవుడి పటాలు దేనికోసం కేసీఆర్ మీద దాడి చేసినావా కవితని అడుగుతా ఉన్నా నేను ఇంకోటి ఇంకా ఇంకేం మాట్లాడిందండి మీరు ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోటీ చేస్తా సంతోషం రమ్మని చెప్తున్నా కదా నేను 50 సార్లు చెప్పిన ఇప్పటికి ఇప్పుడు వస్తదా నిజామాబాద్ కొస్తదా నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తదా బ్యానర్లు రాపిస్తాం చాలా పరిచయమైన పదజాలం ఏయ్ నిజామాబాద్ చౌరస్తాలో ఆమె నన్ను నా ఎంబడబడి నన్ను ఓడిస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా రండి కొట్లాడదాము నేను 50 సార్లు చెప్పినా కొట్లాడు ఇప్పటికన్నా ఫైనలా మళ్ళా మాట మార్చుకుంటదా మళ్ళా మాట మార్చుకుంటదా ఇంత రియాక్ట్ అయ్యిందంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కావాలి నాకు ఫోన్ చేసి చెప్పింది చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ వాళ్ళ ఆఫీస్ బేరర్ ఫోన్ చేసి చెప్పిండు మరి ఆమె ఫోన్ ట్యాప్ ఆమె అందరి ఫోన్లు ట్యాప్ చేస్తారు కదనే బిడ్డది రికార్డు తీయమనుంటి మరి ఆమె ఇంతగానం రియాక్ట్ అయిందంటే నిజం ఉన్నట్టుందన్న ఇప్పుడు ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్ ఫస్ట్ నా తల్లిగారిని ఇంట్లో ఉండంగా భయపెట్టించి మహిళలు ఉన్నారు అందరూ వేరే మహిళలు ఉన్నారు వాళ్ళని కొట్టి దేవుడి పటాలు ధ్వంసం చేసి టేబుల్ వల్ల కొట్టి కారద్దాల వల్ల కొట్టి ఇంట్లో కిటికీల వల్ల కొట్టి అంటే ఇది ఏందన్నట్టు నీ ప్రగతి భవన్ చేసినావా నా తల్లిగారిని భయపెట్టించే హక్కోడిచ్చిండు నీకు కుల అహంకారంతో మాట్లాడుతున్నది విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి ఈ కేసీఆర్ కవిత కేటీఆర్ కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది ఇది కుల అహంకారం తప్ప ఇంకేం కాదు ఇది నిలబడమారా నిలబడొచ్చి ఏం మాట్లాడుతున్నావు ఎవరిని బెదిరిస్తున్నావు కమ్ అండ్ కంటెస్ట్ ఇన్ 2024 అగైన్ తల్లిని అటాక్ చేసి హక్కోడిచ్చిండు నీకు పోతాని మాట్లాడదాం ఫోన్లో మాట్లాడదాం నా తల్లిని అటాక్ చేసి హక్కోరిచ్చిండ్రు పెద్ద మహిళ అని పొంకణాలు కొట్టుకుంటావు కదా 70 సంవత్సరాల మహిళ మీద అటాక్ ఎట్లా చేస్తావు నువ్వు నీ కుల అహంకారం ఏంది కులమస్తి ఏంది మీ ఇంటి వాళ్ళకందరికీ ఏం దొరల పాలన అనుకుంటున్నారా ఇంకా ఏం చిట్టింగ్ కేసేస్తావు నా మీద 178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేస్తే 71 మంది ఒఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు 178 మంది క్యాండిడేట్ల ఇప్పటి వరకు 71 మంది భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు పసుపు రైతులు నువ్వేం నా మీద చిట్టింగ్ కేసావు మీ అయ్య మీద వేసుకో నీ మేనిఫెస్టోలు మొత్తం చిట్టింగే మీ అయ్య ఇల్లు ధ్వంసం చేయపో రైతులు రైతులు గుంపులు గుంపులుగా భారతీయ జనతా పార్టీ వైపు వస్తుంటే నువ్వేం చీటింగ్ కేసేస్తావు వంకాయ వేసుకోపో ఏ కోట్లు వేసుకుంటావు వేసుకోపో నా తల్లిని అటాక్ చేసి అక్కోడిచ్చిండు నీ కులాహంకారం ఏంది తెలంగాణలో